హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణు దేవశర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఘన స్వాగతం పలికారు. సామీర్పేటలోని నల్సార్ లా వర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆ తర్వాత బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో ఆచితూచి అడుగు వేస్తోంది. ఇవాళ రేపు భారీ కూల్చివేతలను సిద్దమైన హైడ్రాపై కూకట్పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్ పడింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు చెయ్యమంటూ హైడ్రా ప్రకటించింది. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అఖిల పక్షంతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ముందుకు పోవాలన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్కు రానున్నారు. ఖైరతాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. జానీ మాస్టర్కు వచ్చే నెల 3 వరకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్టు నెలకొంది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది. యువతిని వేధించిన కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుకౌట్ నోటీసు జారీ చేసే యోచనలో పోలీసులున్నారు. జగన్పై విమర్శలు గుప్పించారు హోంమంత్రి అనిత. ఊటకో మాట ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ఆఖరి నిమిషంలో టూర్ రద్దు చేసుకుని నోటీసులిచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 2 టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నర్సరావుపేట నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులు, రిక్షా కార్మికులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలో ఆదిత్య మెడికల్ షాప్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. హైటెన్షన్ లైన్తో మంటలు వ్యాపించి పార్క్ చేసిన బైక్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తారు. అనకాపల్లిలో కాంప్లెక్స్ ఎదుట ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. నర్సీపట్నం డిపో బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో డివైడర్ పైకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారును ఓవర్టేక్ చేయబోయిన లారీ నడిచి వస్తున్న మహిళను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తమిళనాడులోని బాణసంచ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విరుదనగర్ జిల్లా చతురు వద్ద ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బుక్ మై షో సీఈఓ ఆశీష్ హేమా రాజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను బ్లాక్లో విక్రయించారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ రెండో రోజు తొలి సెషన్ వర్షార్పణమైంది. ప్రస్తుతానికి వర్షం తగ్గినా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్లో నీటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.